21వ సర్గ. సీత రావణుని యొక్క మాటలు విని ఆ రావణునికి హితవు చెప్పి అతన్ని కొరగానటువంటి వాడిగా చేసి మాట్లాడుతుంది. అంటే రావణుడు చేసినటువంటి అభ్యర్థనను తిరస్కరించి అతన్ని ఎందుకు పనికిరానటువంటి వాడు, కొరగానటువంటి వాడు అని చెప్పేసి అంటుంది. ఈ విషయాన్ని 21వ సర్గలో వివరిస్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. ఇప్పుడు 21వ సర్గం చూద్దాం. తస్య తద్వచనం శ్రుత్వా సీతా రౌద్రస్య రక్షసః ఆత్తా దీనస్వరాదీనా ప్రచ్యువాచ శనైర్వచః. భయంకరంగా ఉన్నటువంటి ఆ రాక్షసుని యొక్క మాటలు విని దీనురాలైనటువంటి ఆ సీతాదేవి దీనస్వనంతో ఆర్తితో నెమ్మదిగా ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నది. పవిత్రమూర్తి అయినటువంటి ఆ సీతాదేవి దుఃఖంతో బాధపడుతూ, భయంతో వణుకుతూ, తన భర్తనే ధ్యానిస్తూ, రావణుడికి తనకి మధ్యన ఒక గడ్డి పోసను వేచి ఈ రకంగా సమాధానం చెబుతూ ఉన్నది. ఇక్కడ చూడండి, తృణమంతరత కృత్వా ప్రత్యుహాచ శుచిస్మిత. రావణుడికి తనకి మధ్యలో ఒక గడ్డి పోసను వేసింది. అలా గడ్డిపోత వేసి ఇప్పుడు తాను సమాధానం చెబుతోంది. పూర్వం కాకాసురుడు ఈ సీతని గాయపరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక గడ్డిపోతనే బ్రహ్మాస్త్రంగా చేసి రాముడు ఆ కాకాసురుడి మీదకి వదిలిపెట్టాడు. అందుచేత ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఒక గడ్డి పోచలు తీసి అది వారిద్దరికీ మధ్యగా వేచి ఇప్పుడు సమాధానం చెబుతూ ఉన్నది ఆ సీతాదేవి. ఇక్కడ గడ్డిపోతల మధ్యలో వేయటము, ఇది ఎందుకు జరిగింది, అసలు ఇలా వేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఇంత పెద్ద రావణాసురుణ్ణి ఒక గడ్డిపోతలాగా అలక్ష్యం చేయటము అనేది ఒకటి కనిపిస్తూ ఉన్నది ఇక్కడ మనకి. ఓ గడ్డిపోతను తీసి అక్కడ పెట్టారు అంటే, ఇదిగో రావణ, నువ్వు ఈ గడ్డిపోతతో సమానమైనటువంటి వాడివి, నీకెంతకన్నా ఏ రకమైనటువంటి ప్రాముఖ్యత కూడా లేదు అని చెప్తోంది. ఇక రెండోది, పరపురుషుడితో మాట్లాడేటప్పుడు ముఖాముఖి మాట్లాడకూడదు అనేటటువంటి మర్యాద ఒకటి ఉన్నది. కాబట్టి రావణుడు ఎంతైనా పరపురుషుడే కదా, అందుచేత రావణుడికి తనకి ఇద్దరికీ మధ్యలో ఒక గడ్డిపోతను అడ్డుగా ఉంచింది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతోంది. ఇక మూడవది, ఈ గడ్డి అనేది పశువుకు ఆహారం, కాబట్టి ఓ రావణ నీకు ఇదే భోగ వస్తువు అని చెబుతోంది. అంటే ఇదిగోనయ్యా, నువ్వు ఈ గడ్డి తిని బతకాల్సిందే, ఇంతే నీ యొక్క బతుకు అని చెప్పేసి చెబుతోంది. నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జన్మ నీది అని చెబుతూ ఉన్నది. ఈ రకంగా ఒక రకంగా చూసినట్లయితేనేమో మర్యాద పాటిస్తూ ఉన్నది, తనకు పరాయి పురుషునికి మధ్యన ఏ రకమైనటువంటి అడ్డంకి లేకుండా మాట్లాడకూడదు అనేటువంటి మర్యాదను పాటిస్తూ గడ్డిపోసలు వేసుకుంది. రెండో రకంగా చూస్తే ఆ రాముడి గడ్డిపోస కన్నా కూడా హీనమైనటువంటి వాడు అని చెబుతూ ఉన్నది. మూడోది, ఒరే పశువా, నువ్వు దీనికన్నా హీనమైనటువంటి వాడు కదా, నువ్వు తినవలసింది ఈ గడ్డినే, నువ్వు గడ్డి తిని బతికేటువంటి వాడివి, నువ్వు ఈచమైనటువంటి వాడివి అని చెప్పేసి అక్కడ గడ్డిని పెట్టింది. ఇప్పుడు చెబుతూ ఉన్నది ఈ రకంగా ఆ గడ్డిపోసను ఉంచి
ఇప్పుడు సీతాదేవి రావణుడితో అంటూ ఉన్నది. ఓ రావణ, నీ మనస్సును నా వైపు నుంచి మరల్చుకో. నీ భార్యల పట్ల ప్రవర్తింపజేయటము అనేది చాలా మంచిది. పాపం చేసినటువంటి వాడు మోక్షాన్ని కోరకూడదు, అలాగే నువ్వు నన్ను కోరకూడదు. మంచి వంశంలో పుట్టి గొప్ప వంశంలోకి ప్రవేశించినటువంటి పతివ్రతనైనటువంటి నేను నీ యొక్క నీచమైనటువంటి కోరికను అంగీకరించను అని చెప్పి అతడికి విముఖంగా తిరిగి అనాదరంతో ఇప్పుడంటూ ఉన్నది. ఈ మాటలు చెప్పేసింది, నేను మంచి వంశంలో పుట్టాను, ఉత్తమమైనటువంటి వంశంలో నేను పుట్టాను, ఉత్తమమైనటువంటి వంశంలోకి అడుగు పెట్టాను, కాబట్టి నీ కోరిక నేను అంగీకరించను అని చెప్పింది. వెనక్కి తిరిగింది. ఇలా వెనక్కి తిరిగి ఇప్పుడంటూ ఉన్నది, రావణ నేను పరాయి వాళ్ల భార్యని, కాబట్టి నీకు భార్యని అవటము అనేటటువంటి ప్రశ్న ఏం లేదు ఇక్కడ. ఇంకా నేను ఇంకొకళ్ళ భార్యని కాబట్టి నీకు భార్యని అవటము అనేది పనికిరాదు. నీవు ఎంతసేపు నీ యొక్క ధర్మాన్ని ఆలోచిస్తున్నావు, కానీ సజ్జనుల యొక్క ధర్మాన్ని కూడా నువ్వు పరిశీలించవలసింది. సజ్జనులు ఎప్పుడు కూడా మంచి ఆచారాన్ని అనుసరిస్తూ ఉంటారు. నువ్వు కూడా సజ్జనులు ఆచరించేటువంటి మంచి ఆచారాన్ని అనుసరించు. ఓ రాక్షసుడా, నీకు నీ భార్యల్లాగానే పరులకు వాళ్ల భార్యలు కూడా అంతేనయ్యా. వాళ్ళు కూడా శీల సంరక్షణ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆత్మదృష్టాంతంలో నిశ్చయించి నీ భార్యలతో రమించు, వాళ్లతో సుఖించు, వాళ్లతో తృప్తిపడు. తన యొక్క భార్యలతో తృప్తి పొందకుండా చపల చిత్తంతో ఇంద్రియాల యొక్క చపలత్వానికి వసుడైపోయి పరాయి భార్యలను కామించేటటువంటి వాడు ఎవడైనా సరే పరాభవించబడతాడు అని గుర్తుపెట్టుకో. ఇక్కడ నిన్ను ఇటువంటి పాపకృత్యాల నుంచి మరల్చేవాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. రావణ, నువ్వు ఇలా పాప పనులు చేస్తూ ఉంటే నిన్ను ఇక్కడ మందలించేవాళ్ళు ఎవరూ లేరా? లేక రాక్షసుల పట్ల నీవు అసత్యమైనటువంటి స్నేహాన్ని ప్రకటిస్తూ సజ్జనులు ఏతం చెప్పినా సరే నువ్వు అంగీకరించవా దాన్ని? అవినీతి ఎందు ఆసక్తి కలిగినటువంటి రాజు రాజ్యాన్ని చేస్తూ ఉంటే అతడి యొక్క పాలనలో ఉన్నటువంటి ఆ రాజ్యమంతా కూడా నశించిపోతుంది అనేటటువంటి విషయం నీకు తెలియదా? ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి వాల్మీకి నీతిని చెబుతూ ఉన్నాడు. అవినీతి ఎందు ఆసక్తి కలిగినటువంటి రాజు పాలన కనుక చేస్తూ ఉంటే అతడి పాలనలో ఉన్నటువంటి నగరాలు, పట్టణాలు, రాజ్యము అంతా కూడా నశించిపోతాయి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అదే మాట సీతాదేవితో చెప్పిస్తూ ఉన్నాడు ఇక్కడ. అకృతాత్మానమాసాధ్య రాజానమనయే రథం సమృద్ధాన్ని ఇలస్యంతి రాష్ట్రాన్ని నగరాన్ని చ అంటూ ఉన్నాడు. అలాగే రత్న సమూహంతో నిండినటువంటి లంకా నగరం అంతా కూడా నీ అపరాధం వల్ల కొద్ది కాలంలోనే పూర్తిగా నశించిపోతుంది. తాను చేసినటువంటి పాపకృత్యం వల్లనే చంపబడనున్నవాడు, దూరదృష్టి లేనివాడు అయినటువంటి పాపి గనక నశించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆనందిస్తాయి. నీ చేత వంచబడినటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను పాప కార్యాలు చేసినటువంటి వాడుగానే చెబుతూ ఉన్నారు. ఇలాంటి వాడు మన యొక్క అదృష్టం వల్ల నశించాడు అని నీ చేత బాధ పెట్టబడినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారయ్యా. నీ యొక్క ఐశ్వర్యం చేత గాని ధనం చేత గాని నువ్వు నన్ను ప్రలోభ పెట్టలేవు. ఓ రావణ, సూర్యుడి కన్నా వేరు కానటువంటి వెలుగులాగా నేను రాముడి కన్నా వేరైనటువంటి దానిని కాను. లోకనాథుడైనటువంటి రాముడికి కుడి భుజాన్ని తలగడగా చేసుకుని
కొనియాడబడినటువంటి నేను మరొకటి భుజాన్ని ఎలా తలగడాలాగా చేసుకోగలుగుతానో చెప్పు నువ్వు అంటూ ఉన్నది. ఇక్కడ చూడండి, సీత అంటూ ఉన్నది తాను రాముడి యొక్క కుడి భుజాన్ని తరగడాగా చేసుకుని పడుకుందట. కాబట్టి ఇప్పుడు అంటూ ఉంది, రావణ నేను రాముడి యొక్క కుడి భుజాన్ని తలగడగా చేసుకుని పడుకున్నానయ్యా, అటువంటి నేను ఇంకొకళ్ళ యొక్క భుజాన్ని తలగడగా ఎలా చేసుకోగలుగుతాను అంటూ ఉన్నది. అంటే రాముణ్ణి తప్పించి ఇంకొకళ్ళని నేను భర్తగా ఎలా అంగీకరించగలుగుతానయ్యా అని అడుగుతూ ఉంది. వేదవ్రత స్నాతుడు ఆత్మజ్ఞానవంతుడు అయినటువంటి వాడికి యోగాభ్యాస రూపమైనటువంటి విద్యలాగా అన్ని విధాల నేను ఆ రాముడికి తగినటువంటి భార్యను. ఓ రావణ, నేను రాముడి యొక్క విరహంతో దుఃఖితురాలనై ఉన్నాను. అడవిలో బంధించబడ్డటువంటి 6 ఏనుగతో గజాధిపుణ్ణి కూర్చున్నట్లే నన్ను రాముడితో కలుపు, నన్ను రాముడితో కూర్చు, నన్ను తీసుకెళ్లే రాముడి దగ్గరికి చేర్చు. నువ్వు చిరకాలం బతకాలి అని గనక అనుకున్నట్లయితే నువ్వు నీ వాళ్లతో సహా బాధించబడడానికి ఒప్పుకోకపోయినట్లయితే, నువ్వు సుఖంగా ఉండాలి అని అనుకున్నట్లయితే రాముడితో స్నేహం చెయ్యి. ఇదే నీకు తగినటువంటి పని. రాముడు ధర్మజ్ఞుడు, శరణాగత తత్పరుడు, ఈ విషయం అందరికీ తెలుసు. నువ్వు నిజంగా గనక జీవించాలి అని అనుకున్నట్లయితే ఆయనతో మైత్రి చేసుకో, ఆయనతో స్నేహం చేయి. నువ్వు ఆయన్ని శరణగోరు, శ్రీరామచంద్రుణ్ణి ప్రసన్నం చేర్చుకో, నన్ను ఆయనకి తిరిగి అప్పగించు. ఇది నీకు చాలా మంచిది. అలా గనక చేస్తే నీకు శుభం జరుగుతుంది. అలా కాకుండా మరో రకంగా నువ్వు గనక ప్రవర్తించినట్లయితే నీకు చావు మూడుతుంది. రావణ, ఇంద్రుడి యొక్క వజ్రాయుధం నిన్ను వదిలిపెట్టచ్చు, యముడి యొక్క కాలపాశం కూడా నిన్ను వదిలిపెట్టచ్చు, ఇవి నిన్ను చాలా కాలం పాటు చంపకుండా వదిలిపెట్టచ్చు, కానీ లోకనాథుడైనటువంటి రాఘవుడు గనక కోపించాడంటే నీవు వంటి వాణ్ణి వదిలిపెట్టడు. దేవేంద్రుడి యొక్క వజ్రాయుధం మోతలాగా రాముడి యొక్క ధనుష్టంకారు ఆ మహాశబ్దం ఉన్నదే, అది నువ్వు వినాల్సి వస్తుంది. రాముడు ధనుష్టంకారం చేశాడంటే సముద్రాలన్నీ కూడా అతలాకుతలమైపోతాయ్యా. రామ లక్ష్మణ నామాంకితాలైనటువంటి బాణాలు మండుతున్నటువంటి నోళ్లున్న పాముల్లాగా ప్రకాశిస్తూ నీ వెంట పడతాయి. వారు వదిలిపెట్టినటువంటి బాణాలు రాక్షసులను మట్టు పెడుతూ ఉంటాయి. నీ పట్టణమంతా కూడా అలా నిండిపోతుంది ఆ బాణాలతో. గరుత్మంతుడు పాములను చంపివేసినట్లుగా మహాత్ముడైనటువంటి రాముడు రాక్షసేంద్రులు అనేటటువంటి ఈ మహాసర్పాలన్నింటినీ కూడా నశింపజేస్తాడు. వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగులు నేల అడిగి రాజ్యలక్ష్మిని రాక్షసుల నుంచి రక్షించినట్లుగా నా భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడు నీ నుంచి నన్ను తప్పిస్తాడు. చూడండి, ఇక్కడ మళ్ళీ వామన అవతార ఘట్టాన్ని ఉటంకించడం జరుగుతోంది. జనస్థానంలో రాక్షస సైన్యం నశించగా ఏమీ చేయలేక నువ్వు నన్ను అపహరించావు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా లేనటువంటి సమయంలో నువ్వు ఆశ్రమంలో ప్రవేశించి నన్ను అపహరించావు. పెద్ద పులులను చూసి కుక్క ఎదురుకుండా నిలబడలేనట్లే ఆ రామ లక్ష్మణుల యొక్క వాసన తగిలినా సరే నువ్వు అక్కడ ఉండలేవు. ఇంద్రుడు 2 బాహువులతో పోరాడుతూ ఉంటే 1 చేత్తో వృత్తాసురుడు జయం పొందలేడు. అలాగే రామ లక్ష్మణులను ఎదిరించేటటువంటి బలం నీకు లేదు, వాళ్ళని నువ్వు ఎదిరించలేవు. సూర్యుడు తన యొక్క కిరణాలతో తక్కువ జలాన్ని హరించినట్లుగా రాముడు లక్ష్మణుడితో కలిసి బాణాలతో నీ ప్రాణాలు కాస్త హరించి వేస్తాడు.
నువ్వు కైలాసానికి పోయినప్పటికీ వరుణలోకానికి పోయినప్పటికీ నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కాలహతమైనటువంటి మహావృక్షం పురుగుపాటును తప్పించుకోలేదు. అలాగే నువ్వు కూడా రాముడి నుంచి తప్పించుకోలేవు. మహాద్రుమ కాలహతో శనేరివా, కాలహతమైనటువంటి మహావృక్షం పిరుగుపాటు నుంచి ఏ రకంగా అయితే తప్పించుకోలేదో అలాగే నువ్వు కూడా ఎక్కడికి పోయినప్పటికీ ఆ రాముడి యొక్క బాణం నుంచి మాత్రం తప్పించుకోలేవయ్యా. అందుచేత ఓ రావణ, నన్ను నా భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడికి దగ్గరికి చేర్చు, అది ఒక్కటే నీకు శుభాన్ని కలిగించేటటువంటిది. అలా గనక కాకపోయినట్లయితే, నువ్వు రాముడితో స్నేహం గనక చేయకపోయినట్లయితే, నేను చెప్పిన దానికి విరుద్ధంగాను ఏదైనా గనక చేసినట్లయితే, అలా నడుచుకున్నట్లయితే నువ్వు బతికి ఉండటం అనేది జరగదు. ఆ రాముడి యొక్క బాణాలు నిన్ను చీల్చి చెండాడతాయి అని చెప్పింది. ఈ రకంగా రావణుని హెచ్చరించింది ఆ సీతామహాతల్లి. ఇక్కడ ఈ సర్గలో చూడండి, వామనావతారాన్ని ఉటంకించడం జరిగింది. పరిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేల తీసుకుని, ఆ రాజ్యలక్ష్మిని రాక్షసుల నుంచి రక్షించినట్లుగా నా భర్త నీ నుంచి నన్ను రక్షిస్తాడు అని చెప్పింది. అంటే వామనావతారాన్ని ఉటంకించాడు. గతంలో హిరణ్యకశ్యపుణ్ణి ఉటంకించడం జరిగింది. రామాయణంలో ఉటంకించినవి ఈ 2 అవతారాలు. ఈ 2 అవతారాల్ని కూడా సుందరకాండలో ఉటంకించడం జరిగిందన్నమాట. ఈ రకంగా 21వ సర్గని పూర్తి చేశాడు వాల్మీకి మహర్షి.